मीडिया मित्र की नमस्ते निन्ना 18వ తారీఖు నాడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించి దాని తర్వాత హైదరాబాద్ గల్లీలో ధర్నా చేస్తే ఢిల్లీ ప్రభుత్వంలో దడ ఉట్టి కిందికి దిగి వచ్చింది కేంద్ర ప్రభుత్వం గడిచిన 15 నెలల నుంచి అన్నం పెట్టే దేశానికి అన్నం పెట్టే రైతన్నలంతా చలిలో వణుకుతూ ఎండలో ఎండుతూ 15 నెలలుగా ఢిల్లీల మరి వ్యాపార చట్టాలు అవి నల్ల చట్టాలు వ్యాపార వితరేక చట్టాలు దాన్ని రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో ఉద్యమం చేస్తా ఉంటే ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోలే ఆ రోజు చాలా గొప్ప చట్టాలు కేంద్రం ఆమోదం పొందినాయి పార్లమెంట్లో ఆమోదం పొందినాయి అని చెప్పి బండి సంజయ్ గారు ఆరోజు ట్వీట్ చేశారు మా మీడియా మిత్రులు చూడాలి మేదావి వర్గం కదా మేదావి వర్గం ఎంపీలు ట్వీట్ల మీద ఉంటారు ఆ రోజు బండి సంజయ్ గారు అద్భుతమైన చట్టాలు తెస్తే ఇవాళ కొందరు మూర్ఖులు వాటికి అడ్డుపడతా ఉన్నారు మాపై దాడులు చేస్తే నెక్స్ట్ దాడి ప్రగత్ భవన్ అని ప్రకటించింది ప్రకటించుడే కాకుండా ఎవరి మెడలు వంచుతాం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలన్నీ అమలైపోతున్నాయని చెప్పి అప్పుడు ప్రకటనలు పరికినటువంటి ఈ రాష్ట్ర అధ్యక్షులు బండిలేని బండి సంజయ్ ఎట్లు లేని రేవంత్ రెడ్డి ఎలా వడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రధానంగా ఆ రోజు చూస్తే మెడలు వంచుతా అని చెప్పిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఎవరు మెడలు వంగినాయో బండి సంజయ్ గారు గుండు అరవింద్ గారు చెప్పాలి వారు ఆ రోజు చేసిన 22 అక్టోబర్ 3వ తారీఖు నాడు బండి సంజయ్ వాక్యంలో దేశంలో రైతులకు 22 సెప్టెంబర్ 26న నిజమైన స్వాతంత్రం వచ్చింది రైతు రక్షణ సంక్షేమం అభివృద్ధి కోసం ఉపయోగపడే చట్టాలు ఇవి నూతన వ్యవసాయ చట్టాలు అన్నదాతలకు వారి కుటుంబాలకు బంగారు బట్టలు వేస్తాయి ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ ని రైతు ద్రోహి అని మాట్లాడాడు ఇలా రైతుల ద్రోహి ఎవరో వారే చెప్పాలి కేంద్రం దిగొచ్చి రైతులకు క్షమాపణ చెప్పి ఈ రోజు మా చట్టాలను రద్దు చేసుకుంటామని చెప్పి దేశ ప్రధాని చెప్పిండు రైతులకు క్షమాపణ అంటే మరి దానికి కర్త కర్మ క్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే వారి యొక్క ధర్నా వారి యొక్క వార్నింగ్ ఒకవేళ కనుక మీరు నల్ల చట్టాలు రద్దు చేసుకోకపోతే రైతాంగాన్ని పట్టించుకోకపోతే నా రక్తం బట్టు పోయినా సరే నేను ఢిల్లీకి వ్యతిరేకంగా రైతుల కోసం పోరాటం చేస్తానని వార్నింగ్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది దడతో అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే బండి సంజయ్ గారు చెప్పారు వారి వాక్యాలు చెప్పాలంటే బండి సంజయ్ గారు ఆ రోజు అన్నారు ఇది బండి నా గుండు అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ వారేమన్నారంటే కేంద్రంలో ఢిల్లీలో ధర్నాలు చేస్తుంది టెర్రరిస్టులు ఉగ్రవాదులు వాళ్ళు రైతులు కాదు వాళ్ళు దళారులు అన్నారు ఆయన మాటలు చెప్పాలని ఆందోళన చేస్తున్న వారు రైతులు కాదని బీజేపీ ఎంపీ ధర్మపుర్ అరవింద్ అన్నారు వారు దేశ ద్రోహులు దళారులు వాళ్ళు రైతులు కాదన్నారు ఇది వారి యొక్క స్టేట్మెంట్ అంటే ఒకరికొకరు అవగాహన లేదు ఇది అరవింద్ గారి యొక్క స్టేట్మెంట్ దీన్ని ఇలా మోడీ గారు అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది 2009లో నవంబర్లో దీక్ష వేస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 36 జాతీయ పార్టీని ఒప్పించి 2009 నవంబర్లో దీక్ష వేస్తే ఆ రోజు తెలంగాణ వచ్చింది ఈరోజు 2021 నవంబర్లో దీక్ష వేస్తే మరి దీక్ష వేస్తే దిగొచ్చి నల్ల చట్టాలు రద్దయినాయి రైతులకు లాభం చేకూరిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి అంటే నేను ఏమంటారంటే ఆ నవంబర్ ఈ నవంబర్ తెలిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు 2009 నవంబర్లో దీక్ష చేస్తే కేంద్రం మొత్తం భయపడిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మళ్ళా నవంబర్లో ముఖ్యమంత్రి గారు ధర్నా కార్యక్రమం చేపట్టారు రైతులకు నాయకత్వం వహిస్తా ఉంటా ఉన్నారు ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని విద్యుత్ గురించి నీళ్ల గురించి అదేవిధంగా వరి ధాన్యం కొనుగోలు గురించి నల్ల చట్టాల రద్దు గురించి అవసరమైతే నేనే నాయకత్వం వహిస్తాను చెప్పగానే వెంటనే దిగొచ్చింది కాబట్టి ఇకనైనా రైతుల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి రాష్ట్ర నాయకులకు తెలియకున్నా కానీ ఢిల్లీ నాయకులకు బాగానే తెలిసిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఇవన్నీ అంటే ఇంత గొప్పగా ఒక్క ధర్నాతోనే ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు ధర్నా చేస్తే మరి వెంటనే దిగి వచ్చి రైతుల పక్షాన నిలబడ్డరు నిలబడక తప్పదు
రైతు గోక్కునోడు ఎవ్వరు నిలబడలేడు. అది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మేము కూడా చెప్పాం. గతంలో ఈ రాష్ట్రంలో ఎర్రజొన్న రైతుల గురించి ధర్నా చేస్తే రైతుల కడుపులో బుల్లెట్లు దించితే 2009లో అప్పటి నుంచి ఇప్పటికి కాంగ్రెస్ ఖతమైపోయింది. కాంగ్రెస్ అతాపత్తా లేదు. దాని తర్వాత చంద్రబాబు గారు హైదరాబాద్లో కరెంటు కోసం అడిగిన రైతులపై కడుపులో బుల్లెట్లు దిస్తే ఆ చంద్రబాబుకు మా ప్రభుత్వం కూడా మాయమైపోయింది. టీడీపీ కూడా టూలేట్ బోర్డు పెట్టింది. కాబట్టి ఢిల్లీలో మరి వారి యొక్క ఇంటెలిజెన్స్ చెప్పింది, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు చాలా స్పష్టంగా, ఢిల్లీలో ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంది, పోలీసు ఉన్నారు, కేంద్ర ఇంటెలిజెన్స్ గురించి ఒక్క నిమిషంలో మోడీ గారికి తెలుస్తుంది. అర్జెంటుగా ఈ రాష్ట్రంలో కొనవలసిన ధాన్యాన్ని కొంటరా లేదా తెలియజేయాలి. వచ్చే ఏసాంగి కూడా వచ్చే వరి సాగు కానీ దానికి కొంటరా కొనరా మీరు తెలియజెప్పాలా, కొంటే ఎంత కొంటారో కూడా తెలియజెప్పాలని చెప్పి సూటిగా ప్రధానమంత్రి మోడీ గారిని అడగడం జరిగింది. అడిగితే వెంటనే ఇంటెలిజెన్స్ నిఘా కేంద్రాలు కేంద్రంలో మరి తెలియజేశాయి. కాబట్టి ఈ రైతులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడరు. కాబట్టి ఖచ్చితంగా మేము నల్ల చట్టాలు రద్దు చేస్తాం, రైతులకు క్షమాపణ చెప్తామని చెప్పి దిగి వచ్చిరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి యూటర్న్ తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలాసార్లు చెప్తాం, ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్ అని చెప్పి మేమన్నాం. ఢిల్లీలో ఉన్న కేంద్రంలో నాటి ప్రభుత్వం కాంగ్రెస్ కూడా ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. నేటి ప్రధానమంత్రి మోడీ గారు ఆలోచించి నల్ల చట్టాలను రద్దు చేసిరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎవరు మెడలు వంగినాయో వీరు ట్వీట్ చేసిన విషయాలు చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక దొంగే దొంగ నడిచినట్టు మళ్ళా దొంగలు పడ్డ 6 నెలలకు ముందరికి వచ్చినట్టు రేవంత్ రెడ్డి ముందరికి వచ్చింది. మేము దాదాపుగా 4 రోజుల నుంచి ఈ రోజు వరకు ఈ రోజు సాయంత్రానికి 5270 కొనుగోలు సెంటర్లను ప్రారంభించాం. 6500కు గాను 2970 కోట్ల రూపాయల వరి ధాన్యాన్ని సేకరించాం. ఇంత ధాన్యాన్ని కొన్న తర్వాత 2,80,000 ట్రాన్సాక్షన్ చేసినాం. ఓపీఎంఎస్ ఆన్లైన్ పర్చేసింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇప్పటికే 12,000 మంది రైతుల్ని మేము ఓపీఎంఎస్లో కూడా సబ్మిట్ చేసినాం. కానీ ఇంతవరకు కేంద్రం నుంచి ఒక రూపాయి రాలేదు. దొంగే దొంగ నడిచినట్టుగా మరి రేవంత్ రెడ్డి గారు ఆయన కల్లోల కాంగ్రెస్ అది, ఆయన కాంగ్రెస్లో కల్లోలం సృష్టించి నెల తర్వాత మరి కల్లాల దగ్గరికి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అంటుంది. కానీ కల్లాల దగ్గర కాంగ్రెస్ పార్టీ కాదు, రైతులను కల్లోలం చేయడానికి వెళ్తూ ఉన్నాడు. ఇటు రేవంత్కు ఎట్లు లేవు, బండి సంజయ్కి బండి లేదు. వీళ్ళిద్దరికీ యుద్ధవశం గురించి తెలియదు. ఒకవేళ మీకు నీతి నిజాయితీ ఉంటే, రైతులపై చిత్తశుద్ధి ఉంటే గడిచిన 4 రోజుల నుంచి మరి రైతుల గురించి ఎందుకు మాట్లాడలేవు, వడ్ల కొనుగోలు గురించి ఎందుకు మాట్లాడలేవు? మరి వడ్లు కొనుగోలు, వడ్లకు మద్దతు ధర కానీ ఇతర అంశాలన్నీ కూడా కేంద్రంలోని పరిధిలోని అంశాలు. మరి కేంద్రమే 59,70,000 మెట్రిక్ టన్ను కొనుగోలు చేస్తా అని చెప్పింది. మొదటి రోజే అక్కడ ఢిల్లీలో అవలబు ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కానీ మరి మీ యొక్క జాతీయ కాంగ్రెస్ కానీ తెలంగాణ రైతుల కోసం ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ధర్నాలు కానీ ఇతర నిరసనలు తెలియజేయలేదు? కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా ఎందుకు రాయలేదని చెప్పి సందర్భం తెలుస్తున్నారు. మొన్న హుజూరాబాద్ ఎన్నికల్లో అపవిత్ర బంధంతో అక్రమ సంబంధంతో ఉండి నీ కాంగ్రెస్ అంతా కల్లోలం అయిపోయింది. నీకు 3,000 ఓట్లు వస్తే మరి నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చపోయింది, పరువు పోయింది, పతేర పోయింది. ఇవాళ హుజూరాబాద్లో కుమ్మక్క ఎవరైనరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి నువ్వు కుమ్మక్క అయిపోయినావు కాంగ్రెస్ బీజేపీ అని తెలుసు. మేము గతంలో నుంచి చెప్తా ఉన్నాం, ఇవాళ వడ్ల విషయంలో కూడా నువ్వు కుమ్మక్క అయిపోయినావు. జాతీయ పార్టీ బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, ఏ ఒక్కరోజు బీజేపీ కొనాలా? పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కొన్నారో ఆ విధంగా కొనాలని చెప్పి ఏ ఒక్కరోజు కూడా డిమాండ్ చేయలేదు నువ్వు. కానీ ఇలా స్ట్రేట్గా మళ్ళా నెల తర్వాత వచ్చి అంగనంతా ఊరింత పునరు ఊసినట్టుగా ఇలా మాట్లాడుతూ కల్లాల దగ్గరికి వెళ్తాం, మేము కల్లోలను సృష్టిస్తామని చెప్తున్నారు. కానీ నేను నీకు చెప్తా ఉన్నా మిస్టర్ రేవంత్ రెడ్డి, గడిచిన 4 రోజుల నుంచి సల్లగా అయిపోయినావు. హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాత బాగా తండవడ్డావు, మళ్ళా కొత్తగా ఉరి వేస్తాం, అదేస్తాం, ఇదేస్తామని ముఖ్యమంత్రిని పట్టుకొని అంటున్నావు. ఉరి వేసుడేందో, అదేసుడేందో, ఇదేసుడేందో కానీ నేను రైతులే చీరిపారేస్తానని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నా. బండి సంజయ్ గారికి
ఏ గతి వట్టిందో రైతు కళ్ళల దగ్గర నీకు కూడా అదే గతి పడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇలా కొన్ని సోషల్ మీడియాలో మేము చూస్తూ ఉన్నాం. మరి బండిపై బీజేపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం అని చెప్పి సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్లలో వస్తూ ఉంది. 3 రోజులు సల్లబడిపోయింది. కేంద్రంలో చట్టాలు వాపసు తీసుకున్నారు. మోడీ కేంద్ర మంత్రులు కూడా హెచ్చరించినట్టు మాకు తెలుసు. కాబట్టి మేము ఏమంటామంటే ఈ పిచ్చి మాటలు బంద్ చేయండి. మీకు దమ్ముంటే కేంద్రంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి అక్కడ కూడా రైతుల కోసం మొన్న ఢిల్లీలో ఇంకా కూడా రైతులు ఒక ఉద్యమ ప్రత్యేకమైన ఉద్యమం చేసిరు. పార్టీలను ఇక్కడ ఇన్వాల్వ్ కూడా చేసిరు. ఇంకా కూడా వారు మరి పార్లమెంట్లో చెప్తే కానీ మేము విడ్రా చేసుకోనని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా ఈ రైతుల కోసం, రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతులతో గోక్కున్నాడు ఎవరు బాగుపడలేడు. కాబట్టి మీ యొక్క పార్టీ వైఖరి ఏందో తెలియజెప్పండి. అసలు ఈ 40 లక్షల మెట్రిక్ టన్ను మిగిలినవి కొనాలా వద్దా, కొంటమని డిమాండ్ చేస్తారా బీజేపీని, లేదా వాళ్ళు కొంటారా లేదా వారు చెప్పాలి, మీ వైఖరి ఏందో మీరు చెప్పాలి. వచ్చే వేసాంగిలో వరి పంట వేయాలా వద్దా, వేస్తే ఎంత కొంటారు, కొంటే ఎంత రూపాయలు కొంటారో దాన్ని బీజేపీ తెలియజేయాలి. దాని పట్ల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి యొక్క వైఖరి కూడా తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఆయన మోకాలికి బోరుగుండుకు మూడేస్తాడు రేవంత్ రెడ్డి. ఈయన రైతుల వడ్ల మీద మాట్లాడమంటే నెల రోజుల తర్వాత పోయి మద్యం షాపులు వచ్చిన డబ్బులు మరి రైతుల వడ్లు కొనొచ్చు అంటారు. ఆయనకు అవగాహన లేదు, అసలు లెక్కలే రావు. ఇక్కడ కావాల్సింది 26,680 కోట్లు, మద్యానికి వచ్చింది 1,290 చిల్లర కోట్లు. దానికి మోకాలికి బోరుగుండుకు మూడేసినట్టు మూడేసి మాట్లాడతాడు వడ్లకు మద్యానికి. మరి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పంజాబ్ ఇతర రాష్ట్రాల్లో మద్యం లేనే లేదా? ఈ దేశంలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే మద్యం పుట్టిందా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యం లేదా అని చెప్పి సందర్భంగా వారిని అడుగుతాను. ఒకవేళ నీకు దమ్ముంటే కేంద్రాన్ని ధాన్యం మొత్తం కొనుగోలని చెప్పి అడిగేందుకు నువ్వు ఢిల్లీకి వెళ్ళు, ఢిల్లీలో సోనియా గాంధీతో మాట్లాడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తాను. ప్రతి విషయంలో బట్టగాల్చి మీద వేస్తే అంటే నడవదు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే నువ్వే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ గజ దొంగ రేవంత్ రెడ్డి. ఆయన ఎలా వెంకట్రామరెడ్డి యొక్క మా ఎమ్మెల్సీగా నామినేషన్ వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఇది పూర్తిగా అవాస్తవాలు, నీకు అవగాహన లేదు, అసలు ఇంకోరు నామినేషన్ వ్యవస్థగా శృతిని ఉండేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ప్రజల యొక్క అలుపెరగని పోరాటం ఏదైతే ఉందో గడిచిన 15 నెలల నుంచి హర్యానా పంజాబ్లో వాళ్లకు పాదాభిమానం తెలియజేస్తా ఉన్నా, యావత్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, దేశ రైతాంగానికి నేను నాయకత్వం వహిస్తా, అవసరమైతే విద్యుత్ విషయంలో, నీళ్ల విషయంలో, వడ్లు కొనుగోలు విషయంలో, నల్ల చట్టాల రద్దు విషయంలో అని చెప్పి హైదరాబాద్ గల్లీలో మరి ఇందిరా పార్క్ దగ్గర ఒక్కరోజు ధర్నా చేస్తేనే దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం రేపు రానున్న రోజుల్లో విద్యుత్ సంస్కరణ విషయంలో కూడా దిగి రావాలి. దానితో పాటు చనిపోయినటువంటి ఢిల్లీలో 700 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలను ఆదుకోవాలి. వారికి నష్టపరిహారం కింద వారి యొక్క కుటుంబాలను ఆదుకునే విధంగా డబ్బులు కూడా కేటాయించాలా? వారి కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి టీఆర్ఎస్ అంటేనే ఒక భరోసా, మరి టీఆర్ఎస్ అంటేనే ఒక అడ్రస్ రైతులకు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి కేసీఆర్ అంటే ఒక నమ్మకం, బీజేపీ అంటే ఒక అమ్మకం కూడా తెలిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి యావత్ దేశానికి అన్నం పెట్టే రైతులు బాగుండాలని కోరుకుంటేనే ఏ ప్రభుత్వాలైనా నిలబడతాయి. కాబట్టి చాలా స్పష్టంగా ఇకనైనా కాస్త సోయితో మరి ఈ కాంగ్రెస్ బీజేపీలు ముందడికి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. శవాల మీద పేరాలు ఏర్పడే విధంగా ఈ ప్రయత్నాలు చేయకండి. సూటిగా మీకు ఒకటే చివరికి ఒక మాట చెప్తా ఉన్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్కి, ఇద్దరికి, ఇద్దరు అధ్యక్షులకు చెప్తున్నా, మీకు దమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో ధర్నాలు రస్తారోకలు చేయండి, నిరసన తెలియజేయండి, కేంద్రాన్ని కొనుగోలు చేయమని చెప్పండి. రైతులను ఆదుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం, మద్దతు ధర ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేసింది ఫుడ్ సెక్యూరిటీ కింద కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మరి అక్కడ డిమాండ్ చేయకుండా, అక్కడ మాట్లాడ చేయకుండా మేము చెప్తా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన
హుజరాబాద్ లోని కుమ్మక్క గారు గతంలో దుబాకలో కూడా కుమ్మక్క అయితే ఆయనకు డిపాజిట్ దక్కలేదు. దాని తర్వాత నాగార్జున సాగర్ లో కూడా కుమ్మక్క అయితే బీజేపీకి డిపాజిట్ దక్కలేదు. తర్వాత తీన్మార్ మల్లన్నతో కుమ్మక్క అయితే నాలుగో స్థానం ఐదో స్థానంకి వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు వడ్ల విషయంలో కూడా కుమ్మక్క అయింది. ఆయన అడగాల్సింది కేంద్రాన్ని, అడగాల్సింది మోడీని, అడగాల్సింది బీజేపీని వదిలిపెట్టి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉరి వేస్తారు, అదే సరి చేస్తారంటే నేను మళ్ళీ ఒకసారి కూడా ప్రజలు రైతులు చీరేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడైనా మీ వైఖరిని మానుకోండి. ఎవరు వంగిపోతారో, ఎవరు మెడలు వంగిస్తారో చూశారు కదా. ఇప్పుడు రైతులే మీ మెడలు వంగించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. ఇప్పుడు ఆనంద్ భాయ్ మాట్లాడతారు. కొద్ది దినాతో అకల్తో పోతే మంచి ఉంటుంది. మా కలెక్టర్ నివేదికిచ్చింది 1,02,00,000 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయడానికి ఈ రాష్ట్రంలో 6,670 కొనుగోలు సెంటర్లు కావాలా అని చెప్పడం జరిగింది. వ్యవసాయ అధికారులు కూడా 62,00,000 ఏదైతే వరి దిగుబడి వచ్చిందో అది 1,37,00,000 అయితే దానికి కూడా 6,670 కొనుగోలు సెంటర్లు కావాలని చెప్పింది. మేము 5,270 కొనుగోలు సెంటర్లు ఇప్పటికే ప్రారంభించినాం. కొనుగోలు సెంటర్లు కొనకపోతే మీరు పోవాలా? గన్ని బ్యాగులో సప్లై ఇవ్వకపోతే పోవాలా? రైతులను ఇబ్బంది పెడితే మీరు పోవాలా? మీరు అడగాల్సింది కేంద్రాన్ని, కేంద్రం కొనుగోలు చేయాలా? మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పంజాబ్ లో అక్కడ 1,00,000 మెట్రిక్ టన్నులకు కానీ 96,70,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే కొనుగోలు చేసింది. వాళ్ళకి ఎఫ్సీఐ అనుమతి ఇచ్చింది, మాకు కూడా అనుమతి ఇవ్వండి. దాని మీద కాంగ్రెస్ ఇక్కడ యావత్ ప్రతిపక్షాలు ఒక్క కాంగ్రెస్ కాదు అందరు కొట్లాడారా? అది కాకుండా మధ్యలో ఏదో మాటలు తీసుకొచ్చి ఆగమగం చేసి ఇక పేపర్లలో ఫ్రంట్ పేజీలు రామ్ నెల రోజులై మా వార్తలు లేవు, మా హుజరాబాద్ ఎలక్షన్లో 3,000 ఓట్లతో మా పరువు పోయింది, పతేర పోయింది, మేము ఆగమైపోయాం, కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది, ఆయన కాంగ్రెస్ పార్టీ కళ్ళకి తీసుకుపోయారేమో కానీ కాటికి మాత్రం కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తీసుకుపోతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. లేదు, మీరు మొత్తం స్పీచ్ వినట్లేదు. ముఖ్యమంత్రి గారి స్పీచ్లో రైతుల కోసం, యావత్ రైతాంగ సమస్యల కోసం, వ్యవసాయ నల్ల చట్టాల కోసం గతంలో 20 డిసెంబర్లో భారత్ బంద్ కూడా మేము సపోర్ట్ చేశాం. దాని తర్వాత మేము స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలందరూ రోడ్లపైకి ఎక్కి నిరసన తెలియజేశాం. దాని తర్వాత కూడా నిన్న రైతు ఉద్యమం కోసం ఇందిరా పార్క్ లో ధర్నా వేశాం. ఇంకా కూడా కేంద్రం దిగి రాకపోతే వ్యవసాయ సంబంధించిన సమస్యలపై ఈ దేశ రైతాంగానికి నేనే నాయకత్వం వహిస్తా, నా చివరి రక్తం గట్టి వరకు నేను ఉద్యమిస్తా అని చెప్పి మేము అదే అడిగినాం కదా. మేము ఏమడలేము, మేము మొదటి నుంచి అడుగుతున్నాం, నువ్వు కొంటావా కొను, నువ్వు కొనకపోతే కొనని చెప్పు. మేము రైతులకు ఏ విధంగా సమాధానం చెప్పుకున్నా మేము చెప్పుకుంటాం. నీకు దమ్ము ఉంటే కొను, నీకు దమ్ము లేకపోతే కొనని చెప్పని చెప్పాను. దమ్ము లేము కాబట్టి కొనలేమని చెప్పారు. ఇక రైతులకు తెలిసిపోయింది కదా, దొంగ ప్రచారం కేంద్రంలో నిలుస్తుంది, కేంద్రమే కొంటున్నాం, మీరు పోయేకర్లు, మీరు చేయకర్లు, మీరు మధ్యవర్తులు అందులో తేడముగా పెట్టుకుంటారు. ఇప్పుడు ఇప్పటికే 83,670 కోట్ల రూపాయలతో మేము వరి కొనుగోలు చేసినాం. 5,00,000 మెట్రిక్ టన్లు ఇంకా గోడౌన్లలో మగ్గుతున్నాయి. అదే కాకుండా 4,000 కోట్లు మేము బ్యాంకులకు వడ్డీలు కట్టి నష్టపోయినాం. ఇప్పుడు రైతాంగానికి తెలుస్తాం, మేము 3,00,000 కోట్ల రూపాయలు ఇచ్చాం, 1,20,000 కోట్లు కాళేశ్వరంకి ఇచ్చాం, 25,000 కోట్లు మిషన్ కాకతీయకి ఇచ్చాం, 83,670 కోట్లు వరిని కొన్నాం, 43,600 కోట్లు రైతు బంధు ఇచ్చాం, 35,000 కోట్లు పైచిలకు రైతు రుణమాఫీ చేసాం, 3,00,000 కోట్లు అక్షరాల మీ సాక్షిగా, మీడియా సాక్షిగా మేము ఈ రైతాంగం కోసం ఖర్చు పెట్టాం. మీకు దమ్ముంటే మీ లిస్ట్ చెప్పండి. గుండు సంజయ్ కానీ, బంధు అరవింద్ కానీ, కిషాన్ రెడ్డి కానీ, ఉద్దేశం లేని వాళ్ళు ఏం తెలుస్తాయండి వాళ్ళకు? కిషాన్ మా నిన్న నిరంజన్ రెడ్డి గారు చెప్పారు, కిషాన్ రెడ్డి కిషాన్ గారు, బండి బండికి బండి లేదు, రేవంత్ రెడ్డికి ఎట్లు లేవు, నిజామాబాద్ అరవింద్కు పసుపు పేడు అంటే తెలియదు, పసుపు రైతులు అంటే తెలియదు. ఆయన చెప్పారు కదా, పసుపు రైతులు నాకు ఓట్ వేయాలని చెప్పింది. మరి ఎక్కడ పాకిస్తాన్ పోయి మాట్లాడి, ఇంకో దగ్గరికి పోయి మాట్లాడి, పసుపు రైతులు వేయకపోతే ఎట్లా? రేవంత్ రెడ్డి కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు, ఏది మన ఆఫ్ఘనిస్తాన్లో మాట్లాడుతూ మాట్లాడుతాను, ఊరేస్తారు, లేకపోతే నిలదీస్తారు, వేలాడదీస్తారు, ఎత్తినేసి తొక్తామంటారు. వరుస పెట్టి రైతులే కదా, మేము ఒకటే చెప్తాము, బిడ్డ మిస్టర్ బండి సంజయ్, మిస్టర్ రేవంత్ రెడ్డి, మీకు రాళ్ళ వర్షం కావాలా, పూల వర్షం కావాలా, మీరే నిర్ణయించుకోండి.
భూల వర్షం కావాలంటే కేంద్రాన్ని ఒప్పించి కేంద్రాల్లో ధర్నా చేసి 10000 15000 కోట్లు తీసుకొచ్చి మీరు వడ్లు కొనుగోలు చేయండి. ఒకవేళ కొనుగోలు చేయలేరో మిమ్మల్ని రైతులు రాళ్లతో కొడతారు. ఒకవేళ కొనుగోలు చేయించారా ప్రగతి భవన్ పిలిచి మీ అందరికీ సన్మానం పెడతాం. అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రతిపక్షాలకు సన్మానం చేస్తాం. మీకు దమ్మంటే కొనుగోలు చేయండి. మేము 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకా 10000 కొనొచ్చు. మద్యంతో వచ్చిన పైసలు కొనొచ్చు అని సోయిలేని రేవంత్ రెడ్డి, లెక్కలు రాని రేవంత్ రెడ్డి ఆయన ఏం మాట్లాడతారండి? మద్యం కొన్ని 1,013 కోట్లు వచ్చినాయి. 1,300 కోట్లతో నీ కొనుగోలు అవుతుందా? విలేకరులు మీరు చెప్పాలి. 62 లక్షల ఎకరాల్లో పండిన పంట 1,02,00,000 మెట్రిక్ టన్ల కొనుగోలు జరుగుతుందా? అది జరిగే పైన వెంకటరామరెడ్డి స్కూటీ విషయంలో ఆయన మాట్లాడే విధానము ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి ఇవే ఇట్లాంటి ఎన్నికల్లో అమ్ము కొనుగోలు చేసినటువంటి రేవంత్ రెడ్డి నిజంగా కూడా ఒక కఠినమైన దుబాయ్ అబుదాబి లాంటి చట్టాలు ఇక్కడ అమల్లో ఉంటే అని ఉరికన్ను మెక్కించడానికి అరుగుడు ఈ దేశంలో ఉన్నారంటే అది ఒక రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అబుదాబి దుబాయ్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి కఠిన చట్టాలు ఉంటాయి. ఉరికమ్మ మెక్కించి ఉరి తీయాలి ఆయనని. అసలు మాటలు మాట్లాడతారు, లంగ లక్కోరు లపంగా మాటలు మాట్లాడతారు. ఇద్దరు రెండే ఎడ్లు లేని బండి లేని బండి సంజయ్, ఎడ్లు లేని రేవంత్ రెడ్డి. ఇద్దరు సంగతి ఏం తెలుసండి వాళ్ళకి? థ్యాంక్ యూ. నేను మాట్లాడేది కానీ బ్రదర్ అడిగిన దానికి ఒక్కటి విషయం ఏంటంటే, ఇందాక మీరు కేసీఆర్ గారు ఇక్కడ వడ్ల గురించి మాట్లాడిండు, మీరేమో రైతు చట్టాలు అనేటటువంటి మాట అడుగుతుండ్రు కదా. అయితే బీజేపీ గెలుస్తున్నదంతా కూడా ఎకనామిక్ పారామీటర్స్ను చూ